రఘురామకృష్ణరాజు కోరిక ఎట్టకేలకు తీరింది అమిత్ షాతో కలవాలన్నది రఘురామరాజు ప్రయత్నం ఏది తన మీద దాడి జరిగిందని గతంలో కంప్లైంట్ చేసినప్పటి నుంచి ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత తను కలవాలని ప్రయత్నిస్తే కలవలేదు అయితే కలిశారు అన్నటువంటి ప్రచారం అయితే చేశారు బట్ ఫోటో కానీ లేదా మ్యాటర్ కానీ అమిత్ షా కూడా అంగీకరించలేదు అని చెప్పుకొచ్చారు అది ఎంతవరకు ఫ్యాక్టో వాళ్ళిద్దరికే తెలియాలి బేసిక్గా అయితే పర్సనల్ వ్యక్తిగత పరిచయాలు అయితే ఉన్నాయి అందులో డౌట్ ఏం లేదు అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టూర్నే ఆపేసి జగన్ని కలవడానికి వీలు లేదు బిఫోర్ జగన్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని పట్టుబట్టారు అప్పుడు ప్రధానమంత్రిని కానీ అమిత్ షాని కానీ అట్లాగే ఇతర మంత్రులు కానీ దాంట్లో ఒకళ్ళిద్దరు మంత్రులు కూడా కలిసారు జగన్ వెళ్ళే కలవకపోయే ముందే గబక్కని వెళ్ళి గెలిచారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులకి అక్కడ ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి గబక్కన లోపలికి వెళ్తే వద్దని తోసేసేయరు మనకి సినిమాల్లో చూపెట్టినట్టు జరగదు అందులో ఎంపీ కాబట్టి ఆటోమేటిక్గా ఆ విధంగా ఆ ఫోటోలు తీసుకున్నారు కానీ ప్రాక్టికల్గా అపాయింట్మెంట్ పరంగా అయితే కనుక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఆపాలన్న ప్రయత్నం అయితే సాధ్యం కాలేదు అది క్లియర్గా అర్థమైపోయింది అమిత్ షాని ఆ ముందు అంటే అసలు బాధితుడిని నేను కాబట్టి అంటే అదే ఆయన పట్టించుకోలేదు ఆ మొత్తం మీద జగన్కి అపాయింట్మెంట్ అయ్యింది ఆ తర్వాత నుండి కూడా తనకి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈలోపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే మళ్ళీ ఇవ్వమన్నటువంటిది ఆ కంప్లైంట్ ఇవ్వటం దాని మీద రఘురామరాజుకు నోటీస్ ఇవ్వటం ఆ నోటీస్కి ఆన్సర్ పది రోజుల్లో పియమంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో పది రోజులు టైం అడిగారు అన్నటువంటి మాట వినబడుతుంది అయితే దానికి స్పీకర్ అంగీకరించకపోతే అమిత్ షాతో చెప్పించుకోవడానికి కలిశారు అన్నటువంటి మాట వినబడుతుంది అమిత్ షా ఎష్యూరెన్స్ ఇచ్చారు అన్నటువంటిది వాళ్ళ వర్గం చెప్తున్నటువంటి ప్రచారం అంటే మరో పది రోజుల దాకా పర్లేదు నిదానంగా జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఇవ్వమన్నటువంటి వివరణ దాన్ని వాళ్ళ వర్గం చెప్తున్నదైతే నీకేం ప్రాబ్లం లేదు మామూలుగా వివరణ ఇచ్చేసే ఏం లేదు ఏం కాదు నీకు అని చెప్పారు అన్నటువంటిది ఆయన అనుచరు వర్గం చెప్తున్నటువంటి మాట అది ఇస్తారా లేదా ఇంతకుముందే చెప్పుకున్నట్టు జగన్ కావాలా రఘురామరాజు కావాలంటే జగనే కావాల్సి వస్తారు కానీ రఘురామరాజు కాదు వ్యక్తిగతంగా కుండే డీలింగ్ ఉంటుంది అది ఇంకా వాళ్ళు దూరం చేయలేదు ఆ కాన్సెప్ట్ పరంగా చూస్తే ముందు ఇప్పుడు అనర్హత వేటు అన్నటువంటి అంశానికి సంబంధించిన చర్చ సందర్భంలో నాకేం కాదు అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా రాష్ట్రపతికి లేఖలు రాయడమో ఆ మంత్రిని ఈ మంత్రిని గెలవడమో అందులో భాగం ఇంతకుముందే చెప్పినట్టు ఆయన స్వీట్ ప్యాకెట్లు చూస్తుంటారు వాళ్ళకి ఆతిథ్యాలు ఇస్తూ ఉంటుంటారు కాబట్టి సహజంగా యాక్సెప్ట్ చేస్తారు ఇది మాట్లాడటం అనేటువంటిది దాన్నే ఈ కోణంలో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏంటన్నటువంటిది రాబోయేటువంటి సెషన్స్ సెషన్స్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి పరిణామాలను బట్టి తెలుస్తుంది ఏది నిజం ఏది ప్రచారం అన్నది